నిన్న గంట సేపు మాట్లాడి కాళేశ్వరం గురించి మేడిగడ్డ గురించి అవినీతి గురించి మోడీ మాట్లాడినా నేనేం అడిగిన వారం నుంచి సార్ మీరు వచ్చారు వచ్చారు మంచిదే బానే ఉంది మీ మీటింగ్ అయిన ఒకసారి మేడిగడ్డ పోయి కూలిపోయిన మేడిగడ్డను పగిలిపోయిన అన్నారన్న ఒకసారి చూసిపో సార్ అవినీతి పరుల పట్ల చండశాసన్ని అవినీతికి పాల్పడేళ్ళను ఎవరిని వదలను జైల్లో పెడతా అంటివి ఇలా నువ్వు ఎవడు అవినీతి పరుడు ఉన్నా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐని పంపుతా అంటివి మరి చూడనికి రాకపోతేవి చెప్పనికి రాకపోతేవి ఏం లాభం మోడీ సారు నీ పర్యటన నీకెంత భాగం ఉందని నేను అడుగుతున్నా నీ పార్టీకి ఈ మేడిగడ్డ కూలిన దాంట్లో అన్నారం పగిలిన దాంట్లో మీకు భాగం లేకపోతే మీకు భాగస్వామ్యం లేకపోతే ఆయన నీ కావాల్సినోడు కాకపోతే ఆయన నీ ప్రత్యర్థి అయితే మేడిగడ్డకి ఎందుకు లేదు దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతున్నా ఈడ గూలిందాం గురించి మాట్లాడాడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది అందులో తోక పట్టుకుంటా ఎలకను గుంచుతా అని అంటాడు ఎంకడికి ఎవడో కొండను దొవ్వండి అంట కొండను దొవితే ఎలకన్నానో దొరుకుతుంది అనుకున్నా కానీ ఈ బీజేపీల తొండ కూడా దొరకలేదా ఈ మోడీ పరిపాలన కేసీఆర్ అవినీతి మీద కొండను దొవ్వి ఎలకను పట్టాడని ఎంకటి చెప్పేటోళ్ళు ఈయన తొండను కూడా పట్టలేకపోయింది ఇలా ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి అందుకే ఇవాళ ఇక ఆయన తప్పుడు ప్రచారం మొదలుపెట్టిండు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ ఉంటుంది కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు కడెం ప్రాజెక్టు నీ అయ్య కట్టినాడు నాగార్జున సాగర్ నీ తాత కట్టినాడు శ్రీశైలం నీ ముత్తాత కట్టినాడు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ అందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే దేవాదుల ప్రాజెక్టు వరకు శ్రీరామ్ సాగర్ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు వరకు ప్రాణహిత చెరల ప్రాజెక్టు వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు ఎవడు నీ అయ్య కట్టినా నీ తాత కట్టినా నీ ముత్తాత కట్టినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందా ఇక హైదరాబాద్ లో ఔటరింగ్ రోడ్ ఎవడేసిండు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవడు కట్టిండు హైటెక్ సిటీ ఎవరు తెచ్చిండు శిల్పారామం ఎవడు కట్టిండు ఐటీ కంపెనీలను ఎవరు తెచ్చిండు ఫార్మా కంపెనీలను ఎవరు తెచ్చిండు హైదరాబాద్ లో మెట్రో రైలు ఎవడేసిండు హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు ఎవడు కట్టిండు హైదరాబాద్ లో ఉన్న కర్ఫ్యూలను మొత్తం ఉక్కు పాదంతో అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా అంతెందుకు మేము తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి